హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. సో ఫస్ట్ నేను ఒకసారి మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు నోట్స్ రా ఇస్తాను. ఓకే, సో లెట్ అస్ కన్సిడర్ ద బైవేరియట్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అండ్ ఎక్స్ త్రీ వై త్రీ అప్ టు సో ఆన్ ఎన్ పేర్స్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఎక్స్ఎన్ అండ్ వైఎన్. ఓకే, కన్సిడర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, లెట్ కన్సిడర్ ద బైవేరియట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ అప్ టు సో ఆన్ ఎక్స్ఎన్ వైఎన్ ఏ సెట్ ఆఫ్ ఎన్ పేర్స్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. Consider the relationship between x and y. X and y is y equal to f of x. Okay? In the pair of observations, the value of y are. ఇక్కడ మనం y equal to f of x ఫామ్ అని చెప్పాం. సో అంటే ఇక్కడ y అనేది గివెన్ వాల్యూ. Y అనేది గివెన్ వాల్యూ. Given values. Which is given in the data. Okay, next, using the functional relationship, obtained the f of x value, f of x values called estimated values of y. F of x అనేది ఏంటంటే estimated values of estimated values of y. Y అనేది as it is given values. Okay, అంటే actual values of y. F of x is using the functional relationship obtain the f of x values. So f of x is called estimated values of y. Okay, so the difference between the actual values of y and their estimated values, ikkada em antunnam ante the difference between actual values of y and estimated values of y, ante difference between y minus estimated values endi f of x, which is y minus f of x is called residuals. దీన్ని residuals అని కాల్ చేస్తారు. ఓకే, అందుకోసం ఏం చెప్పా, ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ వై, ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ వై అండ్ ద ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఆఫ్ ద వై, విచ్ ఈస్ వై మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ కాల్డ్ రెసిడ్యూల్ ఆఫ్ వై. దిస్ ఈస్ కాల్డ్ రెసిడ్యూల్ ఆఫ్ వై. ఓకే, రెసిడ్యూల్ ఆఫ్ వై. సో ఇక్కడ ఈ యాజ్ ఎ సమ్ ఆఫ్ ఈ అనేది ఒక తీసుకుంటున్నాం. ఈ యాజ్ ఎ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రెసిడ్యూల్స్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఈ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రెసిడ్యూల్స్. సమ్మేషన్ ఐ ఈక్వల్ టు వన్ అప్ టు ఎన్ సమ్మేషన్ వైఐ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్. సమ్మేషన్ అంటున్నాం కదా. ఓకే, దిస్ మొత్తానికి సమ్మేషన్. సో ఈని ఇలా చూపిస్తున్నాం. సో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ని ఎవరు డిస్కవర్ చేశారంటే, ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను నేను, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ వాజ్ డిస్కవర్డ్ బై ద లెజెండర్. లెజెండర్ అనేటువంటి స్టాటిస్టీషియన్ డిస్కవర్ చేశారు. ఓకే, సో ఇక్కడ మనం ఈ రెసిడ్యూల్ ఈని దేంతో చూపించామంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రెసిడ్యూల్స్. రెసిడ్యూల్ అంటే ఏంది, ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ ద వై అండ్ ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఆఫ్ ద వై. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్లో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ యొక్క వాల్యూని మినిమైజ్ చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ ఈస్ మినిమైజింగ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద deviations of the actual values of the y from their estimated values of, that is residuals. Okay, so e should be minimized to be obtain the best fit for the given data. E ni enta ganam minimize chesthe anta best fit anedi ichinatvanti data ki manam ivvochu. ఇది థిరటికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు నోట్స్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. ఒకవేళ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ని
మనం నెక్స్ట్ ఫిట్టింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఫిట్టింగ్ ఆఫ్ ప్యారాబోలా, ఫిట్టింగ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్, అక్కడ మనం ఈ లీస్ట్ స్క్వేర్ని యూజ్ చేస్తాం. ఓకే, సో మీకు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్కి నోట్స్ ఇస్తాను, రాసుకోండి. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్, లెట్ ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ, అప్ టు సో ఆన్ ఎక్స్ఎన్ వైఎన్ బి ఏ సెట్ ఆఫ్ ఎన్ పెయిర్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎన్ పెయిర్స్ ఆఫ్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్స్, కన్సిడర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై యాజ్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ చెప్పైన తగ్గింది. ఓకే, ఇన్ ద పెయిర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇన్ ద పెయిర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ద వాల్యూస్ ఆఫ్ వై ఆర్ గివెన్ వాల్యూస్. వై వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ మాత్రమే, మనం అక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయట్లే. బట్ యూజింగ్ ఫంక్షనల్ రిలేషన్షిప్ యూజింగ్ ఫంక్షనల్ రిలేషన్షిప్ యూజింగ్ ఫంక్షనల్ రిలేషన్షిప్ అప్టైన్డ్ ద అప్టైన్డ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఆఫ్ వై ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఆఫ్ వై. ఓకే, యా, నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెన్స్ అని అనొచ్చు, ద ఎర్రర్ అని అనొచ్చు. ద ఎర్రర్ బిట్వీన్ ద యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ వై అండ్ దేర్ ఎస్టిమేటెడ్ వాల్యూస్ అని కూడా అనొచ్చు. ఓకే, బట్ నేను ఇక్కడ నేను డిఫరెన్స్ అని యూజ్ చేస్తున్నాను, ఎర్రర్ అని కూడా యూజ్ చేయొచ్చు. ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ వై అండ్ దేర్ ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఆఫ్ వై విచ్ ఈస్ వై మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంతే కదా డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ వాల్యూస్ అండ్ దేర్ ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ రెసిడ్యూల్ ఆఫ్ వై. ఓకే, సో ఇక్కడ డినోట్ ఈ యాజ్ ఏ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రెసిడ్యూల్స్. అప్పుడు మనం ఏమని చూపించవచ్చు, ఈని సమ్మేషన్ ఈక్వల్ టు వన్ అప్ టు ఎన్ వైఐ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ సమ్ చేస్తుంది. ఓకే, సో మెయిన్గా ప్రిన్సిపుల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఈజ్ మినిమైజింగ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రెసిడ్యూల్స్ అని రాసుకోవచ్చు. రెసిడ్యూల్స్, ఓకే, సో ఈ షుడ్ బి మినిమైజ్డ్ టు అప్టైన్ బెస్ట్ ఫిట్ ఫర్ ద గివెన్ డేటా the best fit for the
the best fit for the given data. Okay, this is the principle of least square. Now we have to discuss the most useful mathematical functional relationship in details. What are they? And లీస్ట్ స్క్వేర్స్ గురించి రాయమంటే ఇంతవరకు రాస్తే సరిపోతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ గురించి, మరి ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ని ఎక్కడ మనం యూస్ చేస్తామంటే ఫిట్టింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్, సెకండ్ డిగ్రీ ప్యారాబోలా, ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అండ్ పవర్ కర్వ్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ యూజ్ చేసి మనం కర్వ్ని ఫిట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఒక్కొక్క వీడియోలో నేను స్ట్రైట్ లైన్ గురించి థియరిటికల్గా అంటే అక్కడ ప్రూవ్ చేసి, అంటే స్ట్రైట్ లైన్ ఏ విధంగా ఫిట్ చేయాలనో ఫస్ట్ ప్రూవ్ చేసి తర్వాత ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ డిగ్రీ ఆఫ్ ప్యారాబోలా కూడా అంతే, ఒక్కొక్క వీడియోలో స్ట్రైట్ లైన్, సెకండ్ డిగ్రీ ప్యారాబోలా, ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అండ్ పవర్ కర్వ్స్ గురించి ఒక్కొక్క వీడియోలో ఇన్ డెప్త్గా ఇన్ డీటెయిల్డ్గా ప్రూవ్ చేసి ఒక్కొక్క ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, సో మనకి టెలిగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నేను పోస్ట్ చేస్తే వీడియోస్ అక్కడ షేర్ చేస్తాను, అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.